ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేనా? నేను ఇంకా ఏదో దేవకన్య అనుకున్నాను. ఆట పట్టించకు సీత. ఇప్పుడైనా అసలు విషయం చెప్పు. చెప్పను, చూపిస్తాను. ఏం చూపిస్తావు? నువ్వు ఎదురు చూడని ఓ అద్భుతం. కాదు కాదు కాదు, నువ్వెదురు చూసిన అద్భుతం. బా, కన్ఫ్యూజ్ చేయకు సీత. ఇప్పుడంతా క్లియర్ అవుతుంది గాని రా పిన్ని. ఎక్కడికి రా చెప్తా. ఎవరొచ్చారో తలెత్తి చూడు పిన్ని. కిరణ్, నీ కిరణ్ వచ్చాడు. చూడు రేవతి. ఎలా ఉన్నావు రేవతి? నువ్వెలా ఉన్నావు కిరణ్? నీకు మాటిచ్చినట్టుగా నీకోసమే తిరిగొచ్చాను రేవతి. ఆ రోజు నాకు ఆస్తి లేదని నన్ను నీ ప్రేమకి దూరం చేశారు. నేను మీ స్థాయికి అంతస్తుకి సరితూగనని నన్ను అవమానించారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో దుబాయ్కి వెళ్ళాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను. బిజినెస్ చేసి కోట్లు సంపాదించాను. దుబాయ్లో వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఈ పొజిషనే కదా మహాలక్ష్మి గారు, ఆ రోజు మీరు నన్ను అడిగింది. ఇది లేదు అనే కదా నన్ను రేవతిని మీరు విడదీసింది. ఇప్పుడు నేను మీకు సమాన స్థాయిలో ఉన్నాను. మీకున్న ఆస్తి అంతస్తు హోదా ఎందులోనూ నేను తీసిపోను. సో వాట్, ఇంత సడన్ గా ఎందుకు వచ్చా? నేను రాలేదు, సీత నన్ను రప్పించింది. అంటే సీత రప్పించిందా? అవును మామయ్య, రేవతి పిన్ని తన ప్రేమ గురించి నాతో చెప్పింది. నేను వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని కిరణ్ గారు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేశాను. కిరణ్ గారికి ఇక్కడున్న ఫ్రెండ్ ద్వారా కిరణ్ గారు దుబాయ్లో ఉన్నారని తెలిసింది. ఫోన్ నంబర్ తీసుకుని కిరణ్ గారికి వెంటనే కాల్ చేశాను. కిరణ్ గారిని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పాను. పాలు వేడి చేస్తున్నావా పిన్ని? సీత, ఏమైంది పిన్ని? నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు సీత. నువ్వు చేసిన సాయానికే ఈ
నీకు చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తుంది. అయ్యో, ఏంటి పిన్ని ఇది? నేను వయసులో నేను నీకంటే చిన్నదాన్ని. చిన్నదానివైనా నీకు చాలా పెద్ద మనసు సీత. ఎదుటి వాళ్ళు కష్టం గురించి ఆలోచించే గొప్ప మనసు ఉంది. నీకు నా బాధ కొంతవరకే తెలుసు అనుకున్నాను. నా మీద జాలి చూపిస్తున్నావని అనుకున్నాను. కానీ నా కష్టాన్ని నీ కష్టం అనుకుని నా కోసం ఎక్కడో ఉన్న కిరణ్ గురించి ఎంక్వైరీ చేసి నా గురించి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. నా ప్రేమని గెలిపించావు. చిన్నదానివైనా నాకు ఎంతో పెద్ద సహాయం చేశావు. లేదు పిన్ని, ఇది చాలా చిన్న విషయం. లేదు సీత, ఇన్నాళ్ళు నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కిరణ్ ఎక్కడున్నాడో తెలియక నా జీవితం అంతా ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని ఎంతగానో కుమిలిపోయాను. నా అన్నవాళ్ళు చుట్టూ ఉన్నా ఎవరితోనూ చెప్పుకోలేని బాధ. ఇంత పెద్దింట్లో ఇరుకు మనుషుల మధ్య ఊపిరాడక విలవిల్లాడిపోయాను. నువ్వు వచ్చాకే నాకు స్వేచ్ఛ వచ్చింది. నువ్వే నా ప్రేమని తిరిగి తీసుకొచ్చావు. మళ్ళీ నాకు ఊపిరి పోసావు. నన్ను నా ప్రేమని బ్రతికించావు. సీత అనుకుంటే ఏవైనా చేస్తుంది రేవతి. నన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావడమైనా నీ కిరణ్ని రప్పించడమైనా సీతకే సాధ్యం. మహాలక్ష్మి వాళ్ళు ఎదురు చెప్పకుండా రామ్ కూడా మనవైపే మాట్లాడేలా చేసింది. సీత సామాన్యురాలు కాదు, కారణ జన్మురాలు. నన్ను పొగిడింది చాలు టీచర్. ఆ పాలు పొంగిపోతున్నాయి చూడు పిన్ని. ఈ పాలల్లా నా మనసు కూడా సంతోషంతో పొంగిపోతుంది సీత. నాకు మర్చిపోలేని బహుమతినిచ్చావు. నిజంగా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజిది. సీత అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటుంది. అందరి సంతోషమే తన సంతోషం. అవును టీచర్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కొందరు అంటారు. సీత ఆ మాట నిజం చేసి చూపించింది. మీ ఇద్దరూ నాకు ఎంతో అండగా ఉన్నారు టీచర్. ఇలా కబుర్లతో కాలక్షేపం చేసి చల్లారిన కాఫీ కిరణ్ గారికి ఇస్తావా? పద పిన్ని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.